దేవుని వాక్యాన్ని విన్నావనుకో, ధైర్యపరుస్తుంది, సరిచేస్తుంది, స్థిరపరుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హరో చరణంలో జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులైపారుచున్నది. నా పిల్లలు దీవించబడనందుకు కాదయ్యా, నాకేదో అవమానం కలుగుతుందని కాదు బాబు, వీళ్ళు ఇంకా ఎందుకు ధర్మశాస్త్రం యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నారు, ఇంకా ధర్మశాస్త్రంలో ఉన్న ఆ ఆంతర్యాన్ని ఆశీర్వాదాన్ని ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు. అయ్యా, నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచినట్లుగా నా కన్నులు తెరువయ్యా. ఇప్పటికే కొన్ని సంగతులు చూచాను, ఇంకా చూడాలనుకుంటున్నాను. నేను ఎలా అయితే నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచి నేర్చుకుంటూ అనుభవిస్తూ దాని ద్వారా ఆశీర్వదించబడుతున్నాను, అలానే వీళ్ళందరూ ఆశీర్వదించబడినట్లు కృప చూపయ్యా అని కన్నీరు ఏరులై పారేటట్లుగా ఏడుస్తున్నాడట. ఈరోజున విశ్వాసి రెండు పనులు చేయాలి నువ్వు. ఒకసారి నా వైపు చూడు, రెండు పనులు చేయాలి. ఒకటి, నీ మట్టుకు నీవు ధర్మశాస్త్రాన్ని ధ్యానించే విషయంలో ఆనందించు. అట్ ద సేమ్ టైం నీతోటి వారు కూడా ధర్మశాస్త్రమును అనుసరించినట్లు, ధర్మశాస్త్రమునందు ఆనందించినట్లు వారి కొరకు కన్నీరు కార్చు. ఆహా, దావీదులు ఎంత మంచి గుణం అండి, దావీదులు ఎంత మంచి లక్షణం అండి. తను ఒక్కడే ఎవరితో ఎవరిడిపోతే నాకెందుకులేండి, ఒకరితో నాకు అనవసరం అండి, నా మట్టుకు నేను ఆనందిస్తున్నా, నా మట్టుకు నేను పరవశిస్తున్నా అని అనుకోకుండా చెప్పండి 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 ఏం చేస్తున్నాడు. ఎవరైతే అనుసరించట్లేదో వారి కొరకు కన్నీరు కారుస్తున్నాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు కూడా ఒక తీర్మానం చేసుకోండి, అయ్యా నా కుటుంబ సభ్యులందరూ నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలయ్యా, నా బంధువులందరూ నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలయ్యా, మా సంఘంలో ఉన్న వాళ్ళందరూ ధర్మశాస్త్రానికి నీ వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలయ్యా, ఏదో వచ్చా వెళ్ళామన్నట్లు కాదయ్యా. ఈరోజున దేవుని వాక్యం అంటే చూడండి, అన్నిటికి టైం ఉంటుంది, కరెక్ట్గా వాక్యం టైంకి వచ్చేసరికి అన్న ఇప్పుడు ముగిస్తాడేమో, పాటగారు త్వరగా ముగిస్తే భోజనాలు పెట్టుకుంటాం, ఇక ఈ సంగతులు ఎక్కువైపోతున్నాయి. పరిశుద్ధాత్మునితో మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రం నందు ఆనందించు, ధ్యానం చేస్తే నీటి కాలువలో ఎవరు నాటబడిన ఆకువాడక తన కాలు ముందు ఫలమిచ్చు చెట్టు వలె నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. మొక్కరిద్దాం, దేవునితో తీర్మానం చేసుకుందాం. నీ ధర్మశాస్త్రము నిత్యము ధ్యానించు, మరొకసారి స్తుతి గానము చేయుచు, స్తుతి నీ ధర్మశాస్త్రము నిత్యము ధ్యానించుచు. ఆరాధనా స్తోత్రార్పణ, ఇకే హృదయార్పణ, ఇకే స్తోత్రార్పణ, ఇకే హృదయార్పణ. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా యేసయ్యా.